ఈరోజు హౌ టు క్రియేట్ ద సుడో యూజర్స్. అసలు సుడో యూజర్స్ అంటే ఏందో చూద్దాం. సుడోవర్స్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సుడో యూజర్స్. అలౌస్ ద పర్టికులర్ యూజర్ టు రన్ ద వేరియస్ రూట్ యూజర్ కమాండ్ వితౌట్ నీడింగ్ ద రూట్ పాస్వర్డ్. ఇది సుడో యూజర్కి మాత్రం క్రియేట్ చేసామంటే రూట్గా రూట్తో ఎన్ని పర్మిషన్స్ అయితే తీసుకుంటున్నామో అలాగే సుడో యూజర్ కూడా అదే పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు రూట్ యూజర్తో ఏ కమాండ్స్ అయితే యూజ్ చేస్తావో అట్లాగే వితౌట్ నీడింగ్ ద రూట్ పాస్వర్డ్ సుడో యూజర్ ద్వారా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసరికి ఈటీసీ సుడో ఇయర్స్ అని చెప్పి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉందన్నమాట. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో టు కాన్ఫిగర్ ద నార్మల్ యూజర్ యాజ్ ఎ ప్రివిలేజ్డ్ యూజర్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ద ఓపెన్ ఫైల్ ద యూజింగ్ విఐఎం ఎడిటర్. విఐ డేటా ద్వారా ఇది రికమెండ్ చేయలేము అన్నమాట. దీన్ని మనం సింటాక్స్ కూడా చేంజ్ చేయలేము. ఒకవేళ చేంజ్ చేయాల్సి వస్తున్నా కానీ ఒకవేళ ఫైల్ చేసినా ఓపెన్ చేయాలనుకుంటే విఐ సుడో ద్వారా ఓపెన్ చేస్తే మీకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. దిస్ ఫైల్ ఈజ్ బిజీ అండ్ మీరు సేవ్ ఏం చేసినా కానీ దిస్ ఫైల్ ఈజ్ బిజీ అని చెప్పి చూపిస్తాను అనమాట. ఓకే ETC/sudo కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఓపెన్ కాదు, విఐ సుడో ద్వారా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ అసలు ఎలా క్రియేట్ చేయాలి ఏందో చూద్దాం. ఒక నార్మల్ యూజర్కి సుడో పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ క్రియేట్ ద వన్ యూజర్ దట్ యూజర్ నేమ్ ఈస్ గుడ్ యూజర్ యాడ్ గుడ్ అని ఇస్తాను. దీనికి పాస్వర్డ్ కూడా ఇస్తాను, పాస్వర్డ్ గుడ్ పాస్వర్డ్ గుడ్ ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాను నేను. ఇద్దాం ఆల్ అథెంటికేషన్ టోకెన్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అయ్యాయి. ఓకే, దెన్ ఇప్పుడు మనం విఐ సుడో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఫైల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఫైల్లో వచ్చేసరికి లైన్ నెంబర్ 98లో మన పర్మిషన్స్ అన్ని ఇచ్చి ఉంటాయి అన్నమాట. దాంట్లో అది ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి మనకు విఏ ఎడిటర్ ఆప్షన్ తెలుసు కదా, కోలన్ SENU సీరియల్ నెంబర్ ఇస్తుంది అనమాట ఈ ఫైల్కి. దీంట్లో 98 సిస్టమ్ పాస్వర్డ్ అయింది. మధ్యలో స్పేస్ ఎంటర్ వచ్చేసింది, స్పేస్ వచ్చింది, డిలీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఒకసారి కంటే కొద్దాం. '97లో ఉంది. ఓకే, ఐ థింక్ వన్ ఒక లైన్ ఏదో డిలీట్ అయినట్టుంది. అది చూసారు కదా, రూట్ ఆల్ ఎలా ద రూట్ ద రన్ ఏదో కమాండ్స్ ఎనీవే. ఇక్కడ రూట్కి అన్ని ఆపరేషన్స్ ఇచ్చాను అనమాట. ప్రకారం మీరు ఏదైనా న్యూజర్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవాలనుకుంటే రూట్ కింద మీ యొక్క నేమ్ గుడ్ అని చెప్పిచ్చేసి నెక్స్ట్ ఆల్ ఏ విధంగా ఉందో అలా విధంగా సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా
అలా కాకుండా యూజర్ మోడ్ ద్వారా యూజర్ మోడ్ అసైనింగ్ ద గ్రూప్ యాడింగ్ ద గ్రూప్ రూట్ గ్రూప్కి మనం యాడ్ చేద్దాం రూట్ గ్రూప్ ఎస్ సేవ్ అయింది ఓకే నెక్స్ట్ ఎస్యూ స్పేస్ గ్రూప్ ఓకే సుడో హూ యామ్ ఐ నేను ఎవరిని వీ హ్యావ్ ట్రస్ట్ రిసీవ్డ్ ద యూజువల్ టెక్చర్ ఫర్ ద లోకల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇది కూడా అడ్మిన్గా సపోర్ట్ చేస్తాను అన్నమాట రెస్పెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ అదర్స్ థింక్ బిఫోర్ యూ టైప్ విత్ గ్రేట్ ద పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ మీకు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నుంచి వచ్చేయాలన్నమాట గుడ్ ఈజ్ నాట్ ఇన్ ద సుడోస్ ఫైల్ దిస్ ఇన్సిడెంట్ విల్ బి రిపోర్టెడ్ పర్మిషన్ అన్నీ కూడా వచ్చేసినాయి అన్నమాట మనకి ఇప్పుడు ఈ విధంగా సుడో యూజర్ క్రియేట్ చేస్తారు అన్నమాట మనం దీనికి రూట్ పర్మిషన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా సుడో పర్మిషన్స్లో వస్తాయి అన్నమాట అదేవిధంగా మీరు హిస్టరీ ఏమైనా ఉన్నాయి అనుకోండి మీరు ఇప్పుడు దాకా తీసి ఏమన్నా దీంట్లో క్యాట్ వేర్ ల్యాక్ సెక్యూర్ ఇది మామూలుగా రూట్లో చూసుకోవచ్చు దీంట్లో కూడా చూసుకోవచ్చు ఏదో పర్మిషన్స్ ఏదో ఇన్సిడెంట్ విల్ బి రిపోర్టెడ్ అనే ఎర్రర్ వచ్చింది ఈ ఎర్రర్ కూడా మీకు చూసి చెప్తాను ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకుంటారు అన్నమాట కండిషన్స్ అయితే ఇవి అన్నమాట ఫస్ట్ యూజర్ క్రియేట్ చేసుకోవటం తర్వాత యూజర్ యాడ్ ఏజీ అని చెప్పి రూట్కి రూట్లో మనం అసైన్ చేయటం కావాలంటే ఒకసారి చూద్దాం పర్మిషన్ ఇమిడి అన్నాడు కాబట్టి ఇది ఓన్లీ యూజర్ కిందే ఉంది ఇంకా ఇది రూట్ పర్మిషన్స్ అయితే రాలేదు ఓకే నేను చూసి చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్.